సో ఎస్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నిమ్స్కు సంబంధించినటువంటి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఏదైతే ఉందో 2024కి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అనమాట. సో చాలామంది స్టూడెంట్కి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అసలు ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ అనేది అలొకేషన్ చేస్తారో చెప్పమని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఏదైతే ఉందో ఈ సీట్స్ ఏ క్యాస్ట్కి ఎంత రిజర్వేషన్ ఉంది అండ్ ఆ రిజర్వేషన్లో ఎన్ని సీట్స్ అనేవి వస్తున్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో బిఫోర్ దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ డేట్ చూసుకోండి. సో బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫస్ట్ ఫేజ్కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 321 మంది అనేది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి రిలీజ్ చేయడం జరిగింది. బట్ గుర్తుపెట్టుకోండి, మనకున్నటువంటి నర్సింగ్ సీట్స్ కేవలం 100 మాత్రమే. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనమాట. దీంట్లో మనకి 2402 మందిని అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్కి తీయడం జరిగింది. అసలు ఇప్పుడు అసలు ఏ క్యాస్ట్కి ఎంత రిజర్వేషన్ ఉందో ముందు తెలుసుకుంటే మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఇది మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. చూసారా, రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీస్ అనే విధంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు అండ్ దాంతోపాటు ఈడబ్ల్యూకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఎంత ఉంది అనేది ఆల్రెడీ మనకి నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఎస్సీకి సంబంధించి చూస్తే 15% అనేది రిజర్వేషన్ ఉంది. ఎస్టీకి సంబంధించి చూస్తే 10% ఉంది. అండ్ బీసీసీ ఏవైతే క్యాస్ట్లు ఉన్నాయో బీసీఏ కానీ బీసీబీ కానీ, సో టోటల్గా బీసీకి సంబంధించి 29% రిజర్వేషన్ అనేది ఉంది. దీంట్లో మళ్ళీ వస్తాయన్నమాట సబ్ కాస్ట్ బీసీఏ బీసీబీ. సో బీసీబీకి 10%, బీసీఏకి 7, బీసీసీకి 1%, బీసీడీకి 7% అండ్ బీసీఈకి సంబంధించి 4%. ఈ విధంగా రిజర్వేషన్ అనేది డివైడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఎవరైతే ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి 10% రిజర్వేషన్ అనేది ఉండడం జరిగింది. ఇన్ కేస్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక వాళ్ళకి 5% ఉంటుంది. సో రిమైనింగ్ ఏదైతే ఉందో అది ఓపెన్ కేటగిరీ అనమాట. సో ఇప్పుడు మనం అసలు ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఏదైతే ఉందో 24కి సంబంధించి, సో రిజర్వేషన్ వైజ్ సీట్స్ అనమాట, అసలు ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎస్ ఫిజికల్ బీసీకి సంబంధించినటువంటి అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత రిజర్వేషన్ ఉంది అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎస్సీకి సంబంధించి చూసాం, ఇంతకుముందు చెప్పిన ఎస్సీకి సంబంధించి 15% రిజర్వేషన్ అనేది ఉంది. సో టోటల్గా మనకి 100 సీట్స్ అనేవి ఉన్నాయి నర్సింగ్కి సంబంధించి. సో అవైలబుల్ సీట్స్ అంటే 100లో 15% అంటే 15 సీట్స్ అనేవి మనకి ఎస్సీకి సంబంధించినటువంటి స్టూడెంట్కి అలొకేషన్ చేయడం జరుగుతుంది. బట్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి టోటల్గా 97 మెంబర్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. ఏది ఈ లిస్ట్ ఉంది కదా ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి. సో దీంట్లో మనకి ఎస్సీకి సంబంధించినటువంటి స్టూడెంట్ని 97 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే యావరేజ్గా ఒక్క సీట్కి 6 మంది అనేది కాంపిటీషన్గా ఉంటుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో తర్వాత క్యాస్ట్ అయినటువంటి ఎస్సీకి సంబంధించి చూస్తే 10% రిజర్వేషన్ ఉంది. టోటల్గా 100 సీట్స్ కదా, 10% అంటే మనకి 10 సీట్స్ అనేవి ఎస్టీ కేటగిరీలో వెకేట్గా ఉండడం జరిగింది. వెకేట్ మీన్స్ రిజర్వ్ చేయబడ్డాయి అనమాట. బట్ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ మాత్రం 44 మెంబర్స్ అనేది పిలవడం జరిగింది. ఈ లిస్ట్ ఉంది కదా, దీంట్లో ఎస్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్ని 44 మెంబర్స్ని పిలవడం జరిగింది కౌన్సిలింగ్కి. సో యావరేజ్గా ఒక్క సీట్కి 4 కాంపిటీషన్ అనేది ఉండబోతుంది అనమాట. తర్వాత బీసీకి సంబంధించి చూస్తే టోటల్గా 29% అనేది రిజర్వేషన్ ఇచ్చారు కదా, దాంట్లో మళ్ళీ డివైడ్ అవుతుంది సబ్కాస్ బీసీఏ బీసీడి ఈ విధంగా. సో టోటల్గా 29 సీట్స్ అనేవి ఇవ్వడం జరిగింది బీసీ కేటగిరీకి సంబంధించి. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రం 143 మెంబర్స్ అనేది పిలవడం జరిగింది. సో యావరేజ్గా బీసీలో మనకి 1:5 అంటే ఒక సీట్కి 5 మంది పోటీ పడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా అంటే బీసీఏకి ఎంతమంది బీసీబీకి ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం. సో ఫస్ట్ మనకు బీసీఏలో సంబంధించి 7% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ టోటల్గా 100 సీట్స్ ఉన్నాయి కదా, 100లో 7% అంటే 7 సీట్స్ అనేవి బీసీఏ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేటాయించడం జరిగింది. బట్ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ మాత్రం 14 మందిని పిలవడం జరిగింది. అంటే యావరేజ్గా 2 స్టూడెంట్ అనేది అంటే ఒక్క సీట్కి 2 అనేది పిలవడం జరిగింది కౌన్సిలింగ్కి. తర్వాత బీసీబీకి సంబంధించి చూస్తే 10% రిజర్వేషన్ ఉంది. సో 100లో 10% అంటే 10 సీట్స్ అనేవి బీసీబీ స్టూడెంట్కి ఉండడం జరిగింది. బట్ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ మాత్రం 46 మెంబర్స్ అనేది పిలవడం జరిగింది. సో యావరేజ్గా ఒక్క సీట్కి 4 కాంపిటీషన్ అనేది ఉండబోతుంది అనమాట. సో తర్వాత బీసీసీకి సంబంధించి చూస్తే కేవలం 1% రిజర్వేషన్ మాత్రమే ఉంది. అంటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కేవలం ఒక్క సీట్ మాత్రమే ఉంది బీసీసీకి సంబంధించి. బట్ కాంపిటీషన్ వచ్చేసి 6 మంది ఉన్నారనమాట. అంటే ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఈ లిస్ట్లో మనకి 6 మందిని పిలవడం జరిగింది కౌన్సిలింగ్కి ఒక్క సీట్కి అనమాట. తర్వాత బీసీడీకి సంబంధించి చూస్తే 7% రిజర్వేషన్ అనేది ఉంది.
సో టోటల్గా 7 సీట్స్ అనేవి రిజర్వ్ చేయబడ్డాయి బీసీ డీకి సంబంధించి. సో ఫస్ట్ వెబ్కౌన్సిల్ మాత్రం 51 మెంబర్స్ అనేది కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది. సో యావరేజ్గా ఒక్క సీట్కి 7 మంది స్టూడెంట్ అనేది కాంపిటీషన్ ఉండబోతుంది. తర్వాత చివరికి వచ్చేసి బీసీఈకి సంబంధించి చూస్తే 4% రిజర్వేషన్ అనేది ఉంది. 4% అంటే 4 సీట్స్ అనమాట. 4 సీట్స్ ఈ బీసీఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎలిజిబుల్. తర్వాత కౌన్సిలింగ్కి మాత్రం 26 మందిని అనేది పిలవడం జరిగింది ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్కి. సో కాంపిటీషన్ చూసుకుంటే యావరేజ్గా 6 మెంబర్స్ అనమాట. అంటే ఒక్క పోస్ట్కి సారీ ఒక్క సీట్కి 6 మంది స్టూడెంట్ అనేది కాంపిటీషన్ ఉండబోతుంది. సో చివరిగా అయినటువంటి ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో దానికి 10% రిజర్వేషన్ కదా, అంటే 10 సీట్స్ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి స్టూడెంట్ మాత్రమే ఎలిజిబుల్. బట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రం 29 మెంబర్స్ని పిలవడం జరిగింది కౌన్సిలింగ్కి. సో యావరేజ్గా ఒక్క సీట్కి 3 అయితే కాంపిటీషన్ ఉండబోతుంది. సో ఈ విధంగా మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. చివరిగా మనకి ఓసీలో సంబంధించి ఓసీలో మనకి 8 మందిని అయితే కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది. సో టోటల్గా మనం కౌంట్ చేస్తే ఎస్సీ 97, ఎస్టీ 44, బీసీ 143, ఈడబ్ల్యూఎస్ 29, ఓసీ 8 మంది అన్నమాట. టోటల్గా 321 మెంబర్స్ అనేది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇదే ఆ లిస్ట్ అనమాట. సో మీరు కూడా కౌంట్ చేసేసుకోండి, మీకు కూడా వచ్చేస్తుంది. సో కంటిన్యూస్గా మనకి 300 వరకు, 1 నుంచి 300 వరకు కంటిన్యూస్గా ర్యాంక్స్ అనేవి కంటిన్యూ అవ్వడం జరిగింది. బట్ 300 నుంచి చేంజ్ అయిపోవడం జరిగింది. అలా చేంజ్ అవుతూ చివరిగా 1349 ర్యాంక్ అనేది వచ్చేసింది. టోటల్గా 321 మెంబర్స్ని ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది పిలవడం జరిగింది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది రిజర్వేషన్ వైజ్ ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అని. సో దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ మాత్రం 1 అక్టోబర్ ఉండబోతుంది. సో డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసేసుకోండి. ఈ యానెక్స్ 3లు ఏవైతే ఇచ్చారో సో వాటన్నిటిని మీరు రెడీ చేసుకుని కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ 25,000 సంబంధించినటువంటి చాలా మంది డౌట్ ఉంది, అసలు ఎవరు పే చేయాలి ఏంటి, ఈ 321 మెంబర్స్ అందరూ పే చేయాలా అని చాలా మంది డౌట్ ఉంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నిన్నే ఒక వీడియో చేశాను. సో ఎవరైతే చూడలేదో ఒకసారి చూసేసేయండి. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.